ప్రభావతి చిత్రం ఘన విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఒకటి. పాట సన్నివేశానికి ప్రాణం పోసేటువంటి స్వరాలను అందించారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో ఓ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లి కథానాయకుడు పాడుకున్న పాట హృదయాల్ని పరవశింపజేస్తుంది. స్వరరచనకు తగ్గ పదరచనతో రామజోగే శాస్త్రి గారి కలం కథం తొక్కితే ఈ పాట నా కోసమే పుట్టింది అన్నట్టుగా బాలు గారు పడినటువంటి తీరు అతనికే చెల్లింది. ఇప్పుడు ఆ పాటని పాడడానికి, మనల్ని పరవశింపచేయడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పూలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పూలకదే మరి పలకదే తొలి వలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాల మణిగా. దినమొక రకముగ పెరిగిన సరదా నిను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే తొలి వలపును తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనస పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెలుపక తెలిపిన వలపొగవరమని కడలిగలలెగశ. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పూలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ జనరేషన్లో కూడా ఉండి ఇలాంటి మంచి మంచి సాంగ్స్ చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. మిక్కీ జే మేయర్ గారు శతమానం భవతిలో బాలు గారితో పాడించినటువంటి ఈ సాంగ్ అంటే మా అందరికి చాలా ఇష్టం. నేను కరెక్ట్గా 2 పాటలే పాడాను అనుకుంటాను ఆయన దగ్గర. ఐ థింక్ ఈ పాట మెడ్రాస్లో మా ఇంట్లో రికార్డ్ చేసాను. ఐ హ్యావ్ స్టూడియో అట్ హోమ్. ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్. అందులో నేను కొంచెం సీనియర్ అయ్యేసరికి ఇంకా కొంచెం చాలా నేను నాకు తెలిసి కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా అది సమ్టైమ్స్ ది డోంట్ వాంట్ ఎనీథింగ్ అధిక ప్రసంగాలు అలాగే కావాలి సార్ అంటారు. ఒక వర్షన్ అలాగా పాడుతూ మధ్యలో తెలియకుండా ఒక చిన్న ఇంప్రూవైజేషన్ చేశాను అన్నమాట. ఆయన సార్ అది అలాగే ఉంచుకుందాం అన్నారు చిత్రాన్ని. ఓకే సార్ అన్నాను. మొత్తం పాట పాడి సార్ నాకు పర్మిషన్ ఇస్తే మొత్తం పాట నేను ఇంకొక ట్రాక్లో నేను అనుకున్నట్టు ఇంప్రూవైజ్ చేసి పాడతాను. పాడండి సార్ అన్నారు. అది పాడాను ఆయన చెప్పిన వర్షన్ ఉంది, 2 తీసుకెళ్లారు ఆయన. నేను పాడిన 2nd వర్షనే ఓకే చేసి పెట్టారు ఫర్ ఎ చేంజ్. విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది నేను పాడిన తర్వాత. అది కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అక్క. సార్ ఇంకా అంత యంగ్గా ఎలా పాడుతున్నారు, నిన్న ముసల్వాణ్ణి చేసేసి. ఎవరన్నారు తమ్ముడు? నేను అడ్రస్ ఇవ్వండి ఒకసారి. వెళ్ళిపోయాను. నువ్వు ఎటువైపు వెళ్తావు చెప్పు. నా వయసు అడుగుతారు వాళ్ళు. అది వాడిని అతవై మా అక్క కదా. వాళ్ళు ఈ వయసులో మీరు ఎంత బాగా యాంకరింగ్ చేస్తున్నారండి. ఎంత బాగుంటుంది.
అల్పుతం. నేను ఆ పక్కకి వెళ్ళను, ఎందుకు వచ్చిన కూడా మీరు కూడా అటు వెళ్ళి